ఒకటి కొదువ, ఒకటి అవసరం. రెండోది చూసినట్టయితే నువ్వు తెలుసుకోవాల్సింది లేక ఎరగవలసి. యోహాను సువార్త 9:25, ఆయన పాపియో కాదో నేను ఎరగను, నాకు ఒకటి తెలుసు, ఇప్పుడు చూస్తున్నాను. చాలు, చాలా మంది ఏమి తెలుసుకోవాలనుకుంటున్నారంటే ఎవరెవరి గురించో, వాళ్ళ బలహీనత, వారు ఎలాంటి వారు, వీళ్ళు ఎలాంటి వారు, ఇవే తెలుసుకోవాలనుకుంటున్నారు. యేసు ప్రభు గురించి ప్రిలారా ఏమని బోధించబడుతుందంటే, మహిమ లేక స్వస్థత పొందిన ఈ గుడ్డివాడికి యేసు ప్రభు పాపి అని చెబుతున్నారు. ఏమని చెబుతున్నారు? ఈ యొక్క గుడ్డివాడు అంటున్నాడు, లేక చూపు పొందినవాడు, ఆయన పాపో కాదో నాకు తెలియదు. వారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? యేసు ప్రభు యొక్క తప్పులు తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలుసుకున్నాము అనుకుంటున్నారు. అవే ఎదుగుతున్నారు వాళ్ళు. కానీ ఇతను అంటున్నాడు, నాకు అది తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, నేను ఇప్పుడు ఇదివరకు గుడ్డివాడిని, ఇప్పుడు నేను చూపు పొందుతున్నాను, ఆయన దేవుడని నేను ఎరిగాను. దేవుడికి స్తోత్రం, హల్లెలూయ. భూమి పుట్టిన మొదలుకొని గుడ్డివాడు చూపు పొందిన చరిత్ర ఎక్కడైనా ఉన్నదా? ఆయన దేవుడు కాబట్టి, ఆయన రక్షకుడు కాబట్టి, ఆయన మెస్సీయా కాబట్టి నాకొకటి తెలుసు, ఆయన మెస్సీయా. చూసారా ప్రియులారా, నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు, ఏమి ఎరగాలనుకుంటున్నావు? ఉదయం పుట్టిన మొదలుకొని ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నావు, లేక ఇతరుల తప్పులు తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకంటే సాతాన్ ఎప్పుడు కూడా ఏం చూపిస్తూ ఉంటుందంటే, నీకు చూపిస్తుంది, ఆళ్ళ చూడు, ఆళ్ళ చూడు, వాళ్ళకంటే నువ్వు చాలా మంచోడు, నువ్వు చాలా బుద్ధిమంతుడివి. చూసావా వాళ్ళు ఆదివారం ఏం చేస్తున్నారో, నువ్వేం చేస్తున్నావో, ఎన్నెన్నో విషయాలు నీకు తెలియచేస్తూ ఉంటుంది. వాటిని ఏం చేస్తూ ఉంటారంటే ఊం కొడుతూ అంగీకరిస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, ఒకటి నువ్వు తెలుసుకోవాలి, నువ్వు దేవుడి గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. దేవుడి గురించి రోజు రోజుకి తెలుసుకోవాలి. దేవుడు నీవు విడరాని బంధముగా ఆయనను ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎలా తెలుసుకుంటావు? ఆయన చేసే కార్యాలను బట్టి. హల్లెలూయా. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు? అవి తలంచుకుంటున్నావా? దావీదు మహారాజు అంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు నా ప్రాణమా, యెహోవానే సన్నుతించు. ఆయన్నే స్తుతించు, ఆయన్నే గొప్ప చేయి. ఎప్పుడు కూడా ఆయన చేసిన మేలు ఉపకారాలను తలంచుకోవాలి, ఆయన స్తుతించాలి. ఆయన దేవుడని మరొక ముద్ర నీ హృదయంలో వేసుకోవాలి. ఆయన ఒక్కడే దేవుడని, ఆయన చెప్పేదంతా సత్యమని ఎంత రూఢిగా చెప్తుంది. నాకొకటి తెలుసు, ఇటువరకు నేను గుడ్డోణ్ణి, ఇప్పుడు చూపు పొందుతున్నాను, ఆయన దేవుడు. మర్చిపోటలు ఎన్ని మహిమలు చేశాడు నీ జీవితంలో, ఎలాంటి అట్టడుగులోంచి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చాడు, ఎంత హీన స్థితిలో నుంచి, డాక్టర్లు బ్రతుకు అన్నప్పుడు, లేక సైతాను నిన్ను బంధించినప్పుడు దేవుడు ఎన్ని మహిమలు చేసి నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? ఆదివారం ప్రయాణం వచ్చిందంటే ఆ ఊరు ఎలాగుందో చూద్దామని వెళ్ళిపోతావు, ఆ హాస్పిటల్ ఎలాగుందో చూద్దామని వెళ్ళిపోతావు. ఏమండి, ఏ ఇంట్లో ఎవడైనా చచ్చాడంటే వాళ్ళు ఎలాగ ఏడుతున్నారని తెలుసుకుందామని వెళ్తావు. ఎప్పుడు కొత్త విషయాలు తెలియాలి. కానీ నీతో ఉన్న నీ దేవుడు ఆయన సంఘంలో చేస్తున్న అద్భుతాలు, సంఘంలో నీకు ఇస్తున్న ఆశీర్వాదాలు తెలుసుకోగలుగుతున్నావా? ఏమి ఎరిగి ఉన్నావు? రూఢి ఉందా దేవుడి మీద? ఆయన చెప్పేదంతా సత్యమని తెలుసుకుంటున్నావా? ప్రభు ఆయన చెప్పాడు, నా మాటలు ఒక సున్న గాని పొల్లు గాని తప్పిపోదు. భూమి గతించవచ్చు, ఆకాశము గతించవచ్చు. నమ్ముతున్నావా నీవు దేవుని ప్రతి అక్షరము? దేవుడని తెలుసుకోగలుగుతున్నావా? తెలుసుకోవాలి ఇంకా దేవుడి గురించి. నీకు తెలిసింది చాలా కొంత. దాదాపుగా 27 లేక 30 సంవత్సరాల లోపు నుండి దేవుడి గురించి తెలుసుకుంటూనే ఉన్నాను, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. హల్లెలూయా. ప్రతిరోజు దేవుడి గురించి మేము ప్రకటిస్తూనే ఉన్నాం. ప్రియులారా, మనకి మన బుద్ధి చాలా తక్కువ. దేవుడు అగమ్య గోచరుడు, అనంత జ్ఞాని. మన బుద్ధిని బట్టి కొన్ని విషయాలు మనకేం చేస్తుంటే తెలియచేస్తూ ఉంటాడు. ఆయన ఎందు నువ్వు స్థిరపడాలని, ఆయనలో స్థిరపడి నువ్వు ఎదగాలని, నువ్వు ఫలించాలని,
నీ ఫలము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు అనేక విషయాలు నీకు తెలియచేస్తున్నాడు. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నీవు, దేవుడు నీ పట్ల ఏం చేశాడో ప్రతిరోజు ఆయన అనేక మహిమలు చేస్తూనే ఉన్నాడు. డాక్టర్ వల్ల కానివి లేక నీకు చాలా చిక్కు సమస్యలు, చిన్ని ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. మరణాపాయాల నుండి నీ బిడ్డలను దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. ఎంతోమంది చిక్కులో, ఆ యొక్క సాలిగూడిలో చిక్కుపోయిన క్రిముల వల్ల ఎంతోమంది గిజగిజలాడుతున్నారు. నీతోటి భర్తలు ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నారు నీకు అర్థమవుతుందా? దేవుడు నీ కుటుంబాన్ని విడిపించాడు కదా, నీ పిల్లల్ని దేవుడు ఎంతగా దీవించాడు, ఎంతగా బుద్ధి జ్ఞానాలు వారికి ఇచ్చాడు, ఎంత క్రమశిక్షణగా వారు ఉంటున్నారు తెలుసుకోగలుగుతున్నావా? ఎంత గట్టిగా సమాధానం చెబుతున్నాడంటే, ఎంత రాంగ్గా చెబుతున్నారంటే, దేవుడి గురించి వారు ఎవరనుకుంటున్నారు? పెద్దలు, శాస్త్రులు, పరిచయులు, లోకము కొలిసేవారు, లోకము గొప్పవారు అనుకునేవారు. ఆ యొక్క స్వస్థత పొందిన గుడ్డివాడి దగ్గరికి వచ్చి అంటున్నాడు, యేసు ప్రభు పాపయ్య మంచుడు కాదు, మంచుడు కాదు, నువ్వు తెలుసుకో అంటే, ఆయన పాపం కాదు, నేను ఎరగను, కానీ నేను ఒకటి ఎరిగి ఉన్నాను, నేను ఇంతకుముందు గుడ్డోడిని, దాదాపు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా నా పట్ల ఈ మహిమను చేసిన ఏ దేవుడు కూడా లేడు. ప్రపంచంలో ఎంతోమంది దేవుడని ఆరాధిస్తున్న వారందరి దగ్గరికి నా యవిడితనం తీసివేయమని వెళ్ళాను, చేయవ వాళ్ళు ఏం నియమాలు చెప్పారు అన్నీ చేశాను, ఎన్ని చేసినా ఎవరు కూడా విడిపించగలిగిన వాడు ఎవరు లేరు. కానీ యేసు ప్రభు దేవుడు కాబట్టి, హల్లెలూయా, ఆయన శక్తిమంతుడు కాబట్టి, ఆయన సజీవుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే, నాకు చూపుని ఇచ్చాడు. జీవితంలో అంటుకట్టబడిన విధానం అది. దేవుడికి స్తోత్రం. శుక్రవారం రాత్రి అన్నాను, నా ప్రాణము నిన్ను అంటి వెంబడిస్తుంది దేవా అని చెప్పేసి దావీదు చెప్పుకుంటున్నాడు. దేవుడు చేసిన కార్యాలను బట్టి మరెక్కువగా నువ్వేం చేయాలంటే, ఆయన అంటి వెంబడించాలి. సైతాన్ అనేక అబద్ధాలు తీసుకొస్తుంటాడు, అనేక అనుమానాలు, భ్రమలు నీ దగ్గరికి తీసుకొస్తుంటాడు. దేవుడేమో నిన్ను ఇంకా సంపూర్ణంగా చెయ్యాలని కొన్ని పరిస్థితుల నుంచి నిన్ను తీసుకెళ్తూ ఉంటే, దుష్టుడైన సైతాన్ ఏం చేస్తుంటే, దేవుడు నమ్ముకుంటే నీకు ఈ కష్టాలు ఎందుకు, ఈ వ్యాధులు ఎందుకు, ఈ ఇబ్బందులు ఎందుకు అని చెప్పేసి అలాంటి మాటలు చెబుతూ ఉన్నప్పుడు నువ్వేమైపోతున్నావు అంటే, నీవు అవే తెలుసుకుంటున్నావు, వాటి గురించి ఆలోచించేస్తున్నావు, చివరికి ఉన్న విశ్వాసాన్ని ఏం చేసుకుంటున్నానంటే ఊడగొట్టుకుంటున్నావు. ఒకటి నువ్వు ఎరిగి ఉండాలి, ఆయన దేవుడు. దేవుడికి స్తోత్రం. దైవ గ్రంథంలో రాయబడింది, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నీకు ఉండకూడదు అని చెప్పాడు ఆయన. దేవుని బిడ్డలు మీరు తెలుసుకోవాలి, ఆయన ఒక్కడే దేవుడు, ఆయన ఒక్కడే సజీవుడు, ఆయనొక్కడే నిన్ను విడిపించగలిగిన వాడు, నిన్ను దీవించగలిగిన వాడు, నీకు సహాయము చేయగలిగిన వాడు. ప్రియులారా, వాక్యంలో నుంచి అనేక విషయాలు తన గురించి దేవుడు బోధిస్తుండగా నువ్వు ఎరిగి ఉన్నావా, తెలుసుకున్నావా? నువ్వు ఎరిగితే నీవు ఆదివారం తప్పిపోవు, ఎరిగితే దేవుని వాక్యాన్ని అతిక్రమించడానికి నువ్వు భయపడతావు, ఎరిగితే నువ్వు ఇంకా మరెక్కువగా ఆయన పాద సన్నిధిలో గడుపుతావు. తెలుసుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. ప్రియులారా, ఆయన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి కొదువ, ఒకటి అవసరము, ఒకటి తెలుసుకోవాలి, ఒకటి నువ్వు చెయ్యాలి. పిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 చదువుకుందాం. పిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 సంఘానికి దేవుడే ఆత్మ పౌలు గారి ద్వారా ఏం చెబుతున్నారు, సహోదరులారా, ఇదివరకు పట్టుకొని ఉన్నానని ఒకటి చేస్తున్నాను, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు, కలుగు బహుమానం పొందాలని
గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను. దేవుడికి స్తోత్రం. దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో ఆ పిలుపుకు కలిగే బహుమానం పొందుకోవాలని నేనేం చేస్తుండే, గురి కలిగి గురి ఎద్దకే పరిగెడుతున్నాను. వెనుకున్న వాటిని నేనేం చేస్తున్నాను, మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతున్నాను. ఏం చేస్తున్నావు నీవు అంటే, అనేకం చేస్తున్నాను చెయ్యాలని నువ్వు చెబుతావు, కానీ నీవు నేను చేయవలసిన పని ఏంటంటే మొదటగా ఈ విషయం నువ్వు చెయ్యాలి. ప్రియులారా, ఇదిగో వ్యర్థమైనవన్నిటినీ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ దాటుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి, మరిచిపోవాలి. వాక్యం గుర్తుండాలి. దేవుడు నిన్ను పిలిచాడు. ఎవరు పిలిచారు? దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. ఈ మందిరంలోకి వచ్చావంటే పాస్టర్ గారి పిలుపు కాదు ఇది. ఏ దేవుడు నిన్ను చేశాడో, ఏ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానికి ఆయన పిలిచాడు, ఆ దేవుడే నిన్ను పిలిచాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి ప్రియులారా, దేవుని బిడ్డలు మీరు తెలుసుకోవాలి, ఆ పిలుపును నువ్వు తెలుసుకోవాలి. దేవుని పిలుపు గురించి ఏమని రాయబడి ఉందంటే, ఉన్నతమైన పిలుపు అంటాడు. ఎలాంటి పిలుపు? హైలీ కాలింగ్ అంటాడు అన్నమాట. రెండోదిగా చూసినట్లయితే హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపులో పాలు పొందిన సహోదరులారా, ఆ యొక్క పిలుపు ద్వారా దేవుడు నిన్ను ఏం చేశాడంటే పిలిచాడు. ఎందుకు పిలిచాడు? నీకు బహుమానాలు ఇవ్వటానికి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయ. ఉన్నతమైన బహుమానాలు నీకు ఇవ్వటానికి. దేవుడిచ్చే బహుమానం అది శాశ్వతంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. అది నీకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది, ఎంతో ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని దేవుడు నీకు కలగజేస్తాడు. ప్రతి వారికి ఏమున్నాయంటే బహుమానాలు సిద్ధపరచబడి ఉన్నాయి. ఉపమానాలు ఎన్నో చెప్పాడు ప్రభు. బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద నేను నిన్నేం చేస్తుంటే నియమిస్తున్నాను, నీ యజమాని సంతోషంలో నీవు పాలు పంచుకో అని దేవుడు చెప్పిన ఉపమానాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నిన్ను నీకు బహుమానాలు ఇస్తాడు. అందుకని ఎవరి వైపు చూడక దేవుని వైపు చూస్తూ నువ్వు ప్రయాణం కొనసాగించాలి. దేవుడు నీకు ఎందుకు పిలిచాడో, దేవుడు ఏం చేస్తే నీకు బహుమానం ఇస్తాడో ప్రియులారా, అది నీకు తెలియచేస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా లోకం వైపు చూడక, లేక సాతాను కలిగించే అనేక ఆటంకాలు చూడక, నువ్వేం చేయాలంటే దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మదగిన దేవుడైన దేవుడికి స్తోత్రం. మాదిరి చూపిస్తున్నాడు ఆత్మీయ తండ్రి. దేవుడు పిలుపుకు, ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని. మీరు కూడా అలాగ పరిగెత్తండి సంగమా. దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ ఒకటి చేస్తూ ఉండాలి. ఇదిగో వాక్యంలో లేనివి నువ్వు విడిచిపెట్టాలి, మరిచిపోవాలి. ఎల్లప్పుడూ దేవుడు ఏం చెప్పాడనే దాన్ని ముందు పెట్టుకోవాలి, దేవుడు ఏం చేయమంటున్నాడు అనే దాన్ని ముందు పెట్టుకోవాలి. చూసారు, వ్యవసాయదారులు పొలానికి వెళ్ళినప్పుడు నిన్న చేసిన పని తలుచుకుంటూ కూర్చుంటారా? ఏం చేస్తారు? అది అయిపోయింది, ఈరోజు ఏం పని చేయటానికి వెళ్ళారో ఏం చేస్తారంటే ఆ పని మనసులో పెట్టుకుని ఆ పని చేస్తారు. ఎప్పటికప్పుడు ప్రతి ఆదివారం నువ్వేం చేయాలో, నువ్వేం మార్చుకోవాలో, నువ్వెలా నడుచుకోవాలో అన్నీ దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే వాటిని గుర్తుంచుకోవాలి, వాటిని ముందు పెట్టుకోవాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి. తప్పనిసరిగా దేవుడు ఆయన చెప్పినవన్నీ నువ్వు చేసినప్పుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు, హెచ్చింపులు ఇస్తాడు. నూరంతలుగా ఏం చేస్తాడంటే నీకు కలగ చేస్తాడు. అది శాశ్వతంగా ఉండే విషయాలు ప్రియులారా. ఎంతమంది దేవుడు బహుమానాలు ఇస్తారని నమ్ముచున్నారు? ఎన్నెన్నో కార్యాల మీద మీరు మనసు నిమగ్నం చేయటం కానీ దేవుడు ఏం చేయమంటున్నాడు, దేవుడు ఎందుకు పిలిచాడు? చూసారా ప్రియుల, నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు పిలిచారని దైవ సేవకుల వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు మీకు ప్రేరేపణ ఇస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకరోజున నేను మీకులాగా విశ్వాసిగా ఉన్నప్పుడు నేను ఒక ఆరాధనకి వెళ్ళాను. అది శనివారం. విజయవాడ మా సంఘంలో శనివారం ఆరాధనకు, మనకి ఇక్కడ శుక్రవారం ఎలాగో శనివారం అక్కడ ప్రార్థన. అయితే నేను చాలా దూరంలో ఉన్నాను. అయితే నేను తిరిగి వెళ్ళేసరికి ఆరాధన అయిపోతుంది. కాబట్టి నేను ఏం చేశానంటే
ఈరోజున శనివారం ఆరాధన పోగొట్టుకోకూడదని నేను అక్కడ ప్రయాణం మార్గంలో ఒక చర్చ్ ఉంటే అక్కడికి వెళ్ళాను. అప్పుడే చర్చ్ ఫుల్ అయిపోయింది. ఆఖరి బెంచ్ మీద ఒక మనిషి ఖాళీ ఉంటే నేను అక్కడ కూర్చున్నాను. దైవ సేవకులు నిలబడి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే అగ్ని పొదలుండి మోషేతో దేవుడు మాట్లాడటం గురించి మాట్లాడుతున్నారు. ఆయన, మోషే మోషే, నువ్వు నిలబడిన ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ కాళ్ళ జోళ్ళు విడుము అని ప్రియులారా మాట్లాడుతున్న వాక్యాలు నేను వింటున్నాను. వింటున్నప్పుడు నిజంగా దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నా అంతరాత్మ నాకు చెప్పింది. దేవుడికి స్తోత్రం. అక్కడ దైవ సేవకుడు కనపట్టలేదు, మండుచున్న అగ్ని పొదను నేను చూస్తున్నాను. దానిలోంచి వస్తున్న దైవ స్వరాన్ని నేను వింటున్నాను. నా గురించే మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నిన్ను ఫరో యుద్ధకు పంపుతాను. చూసారు, ఇన్ని సంవత్సరాలైంది హిందువుల మధ్యన ఒక్క ఎవరు కూడా సంఘము కట్టనివ్వలేదు. చాలా కఠినమైన ఊరు. ఫరో దగ్గరికి నేను పంపుతాను. దేవుడు పంపాడు కాబట్టి ఇక్కడ నేను నిలబడగలిగాను. దేవుడికి స్తోత్రం. ఆ రోజున దేవుడు నాతోనే మాట్లాడాడు. దేవుడు తన సేవకు నన్ను ఎన్నుకున్నాడు. నేను ఇంకా అక్కడక్కడగా నేను స్వ ఆలోచనలతోనూ అపవిత్రమైన తలంపులతో ఉంటున్నానని నేను తెలుసుకోగలిగాను. అంతరాత్మ నా కొరకే, దేవుడు నీ కొరకే చెప్పాడు ఈ వాక్యం. అవునండి, దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న విధానాన్ని గమనించగలుగుతావు. హల్లెలూయా. నేను బాప్తిజం తీసుకోవటం చాలా కాలం లేట్ చేశాను. కారణం ఏంటంటే నాకు బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్లు ఎంతో రాంగ్ అకౌంట్స్ ఉంటాయి. అందువల్ల బాప్తిజం దేవుడని తెలుసు, నేను లేట్ చేస్తూ ఉన్నాను. ఒక సభల్లోకి వెళ్ళాను. సభల్లో వాక్యం వింటున్నప్పుడు దైవ సేవకుల నుండి వాక్యము, ఇదిగో నువ్వు బయట ఉండి పోరాడితే నీకు జయం రాదు, నాలోకి వచ్చి పోరాడితే నువ్వు జయం పొందుతావని వాక్యంలోంచి మాట్లాడుతున్నప్పుడు నేను అప్పుడు దేవుడు నా కొరకే ఈ సభలు పెట్టి ఈ సేవకుని ఎక్కడో మద్రాసు నుండి రప్పించి నా కొరకే మాట్లాడుతున్నాడు దేవుడని నేను తెలుసుకుని బట్టలు తీసుకుని వెళ్ళలేదు, ప్రిపేర్ అవ్వలేదు. అప్పటికప్పుడు బాప్తిజం తీసుకునేవాళ్ళు, రక్షణ పొందేవాళ్ళు చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తి నేను అక్కడ బాప్తిజం తీసుకున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి నువ్వు చెయ్యాలి, దేవుడు నీ కొరకు ఏం మాట్లాడుతున్నాడు, దైవ సేవకులుంచి నీ కొరకు ఏం మాట్లాడుతున్నాడు. చాలామంది బిడ్డల్ని పరిచర్య కొరకు అభిషేకం చేశాం. దేవుడు ఏర్పాట్లేంది ఆ కార్యాలు జరగవు. వారు ఇంకా మరెక్కువగా భయభక్తులుగా పరిచర్యలు సాగాలి. ప్రిలారా, ఇంకా ఏం చేయమని బహుమానం పొందాలని మీరేం చేయాలంటే ఓపికతో, ఏం చెప్పండి, ఓపికతో పరిగెడుతున్నానని దైవ సేవకులు యాహాను అన్నాడు, పరిచర్య చేస్తున్నాడు. ఈరోజున ఇక్కడ ఈ ఆరాధన జరుగుతుందంటే అదృశ్యంగా ఎంతోమంది ఏం చేస్తున్నారంటే దేవుడు వారికి ఇచ్చిన పనులు చేస్తున్నారు. మరి నువ్వెలా చేస్తున్నావు? నీ వయసు ఎంత అమ్మా? వయసు ఎంత? ఏమైనా దేవుడికి పనికొచ్చే బహుమానం పొందే పనుల్లో ఉన్నావా? నీ భర్తను మార్చుకోగలుగుతున్నావా? నీ పిల్లలను మార్చుకోగలుగుతున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఉపవాసంతో రోదించగలుగుతున్నావా? అనేక కొదువులు, సమస్యలు, లోట్లు సంఘములో కనపడుతుండగా వాటి కొరకు నువ్వు అడ్డంపడి వాటి కొరకు దేవుడి దగ్గర విజ్ఞాపన చేస్తున్నావా, తెలుసుకుంటున్నావా? నేను సంఘంలోకి వెళ్ళినప్పుడు ఆ సంఘంలో ఏ కొదువు పని ఉంటే ఆ పనిలోకి నేను వెళ్ళేవాడిని. అలాగలాగు దేవుడు నన్ను ఆశీర్వదించి సంఘ నాయకుడిగా చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ప్రియులారా, దేవుని బిడ్డలు తెలుసుకోవాలి, ప్రభు నందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి ఏం చేయాలి? ఎరిగి ఉన్నావా? దేవుడి కొరకు ఏం చేస్తున్నావు? దేవుడు ఎన్ని చేశాడు నీకు? ఈరోజు హాయిగా నెమ్మదిగా ఉంటే దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు కాదా? ఈరోజున 5 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయంటే నెమ్మదిగా ఉన్నావంటే దేవుడు కాదా? అయితే ఆ దేవుడు ఎడల ఆయన నీకు నిన్ను కోరుతున్నాడు. అబ్రహామును కోరాడు. అబ్రహామా, నీ కొడుకు నాకు కావాలి అన్నాడు. అబ్రహాం వెనకబడ్డాడా? ఏం పడ్డాడా? వెనకబడ్డాడా? వెనకబడలేదు. హృదయపూర్వకంగా ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. దేవుడికి కావాలమ్మా, దేవుడికి కావాలి, ఆశీర్వదించడాకే. ఏంటి దేవుడు ఏమని చెప్పుకున్నాడు? నేను పరిచారకుణ్ణి. ఏమని చెప్పుకున్నాడు? పరిచర్య చేయటానికే వచ్చానన్నాడు. నీ పరిచర్య కోరుతున్నాడు. ఎందుకని? ఎందుకని? ఆ పరిచారకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ బహుమానాలు పొందుకుంటున్నాడు? నీవు కూడా ఆయన అడుగుజాడల్లో నడిచి
నువ్వు అక్కడికి వెళ్ళాలని, ఆయన ఇచ్చే బహుమానం పొందుకోవాలని. కాబట్టి పనికిమాలిన వారుగా ఎవరు ఉండొద్దు. దేవుడు వాక్యంతో లింకప్ అయ్యి, నేను ప్రార్థన చేయమంటున్నాడా ప్రార్థన చేయి, పరిచర్య చేయమంటున్నాడా పరిచర్య చేయి, లేకపోతే దేవుడు నిన్ను ఏ రకంగా ప్రేరేపిస్తూ ఉన్నాడు ఆ రకంగా దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో సంఘంలో ముందుకు సాగు. ప్రియులారా, ఇంటిలో నలుగురు ఉంటే నలుగురు ఏదో పని చేస్తారు. ఏం చేస్తారు? ఒకరు చేయలేదనుకో ఏమవుద్ది? ముగ్గురు కలిసి ఏం చేస్తారు? నువ్వు అలాగుంటే ఎలాగా? నీకే నష్టం, నువ్వు చేసుకుంటే నీకు ప్రయోజనం అని చెబుతారు కదా. నలుగురు చక్కగా ఎవరు బాధ్యతలు వారు నిర్వర్తించినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది, ఆ పైకి వెళ్తుంది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పేరు వస్తుంది ఆ కుటుంబానికి. ఏమొస్తుంది చెప్పండి? పేరు వస్తుంది. ప్రియులారా, మిమ్ములు బట్టే కదా అన్ని జనాంగంలో నా నామమునకు దూషణ పాలు వస్తుందని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నిన్ను బట్టి, నీ బాధ్యతను నీవు విస్మరించబట్టి, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంది నువ్వు మర్చిపోయి, నీవు ఎవరో చెప్పిన మాట విని నువ్వు బలహీనపడి భయపడిపోయి నువ్వు వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, బహుమానం పోగొట్టుకుంటావు. ఏ సమయంలో దేవుడు వస్తాడో మనకు తెలీదు, ఏ సమయంలో దేవుడు నిన్ను పిలుస్తాడో తెలీదు. ప్రియులారా, నీకు ఇచ్చిన సమయాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కార్యాలు లెక్క చూస్తే, నువ్వు చేసినవి తేలిపోతే గనక రాజుకు బెల్షస్సర్ వల్ల ఏం చేయబడతావంటే, నీవు మరి ఆ యొక్క ఉన్నత ఆ నాశనంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త పడు. నీ మట్టుకు నీవు, నా మట్టుకు నేను. పౌలు గారు చెబుతున్నారు, నేను ఒకటి చేస్తున్నాను, ఇది తప్పనిసరిగా మీరు చెయ్యాలి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరిపడుచు, క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపు కలుగు, బహుమానం పొందాలని గురి యొద్దకే. మరొక మాట సంపూర్ణ అయ్యే ప్రతి ఒక్కడు ఇలాగే చెయ్యండి అని, ఎలాంటి తాత్పర్యం కలిగి ఉండండి అని సంఘానికి చెబుతున్నారు. ప్రతి ఒక్కరము కూడా ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన ఆ సంపూర్ణతలోకి మనం పెరగాలి. ఆయన ఏ విధంగా ఓర్చుకున్నాడు, ఏ విధంగా ప్రేమ చూపాడు, ఏ విధంగా సహించాడు, ఏ విధంగా తండ్రి వ్యాధి కలగజేసినా బాధలు ఇచ్చినా తండ్రినే పూర్ణ మనసుతో ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొన్నాడు. ప్రియులారా, ఎంత సహించాడు. మనం కూడా ఆ సంపూర్ణతలకి ఎదగవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, పనికిమాలిన వారందరినీ పరలోకం తీసుకెళ్లాడు ఆయన. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే ఈ యొక్క కృత నిబంధనలు, ఈ సువార్తలు, ఈ పత్రికలు, ఇవన్నీ ఈ బోధలు అక్కర్లేదమ్మా. చూసారా ప్రియులారా, మహిమ గల సంగముగా నిర్దోషమైనదిగాను పరిశుద్ధమైనదిగాను మహిమ గల సంగముగా తన ఎదుట నిలబెట్టుకోవాలని. చూసారా ప్రియులారా, నీవు అలాగ ఉండాలని. దేవుని ఎదుట అలాగుంటేనే దేవుని ఎదుటికి నువ్వు వెళతావు. ఏ లోపమున్నా, ఏ కొదువున్నా, నువ్వు తెలుసుకోవాల్సినవి తెలుసుకోకపోయినా, చేయవలసినవి చేయకపోయినా, ఎన్నెన్నో చేయటం కాదు, నేను ముగిస్తున్నాను. ఒకటి నీకు కొదువా, ఒకటి నేను ఎరిగి ఉన్నాను, ఒకటి నేను అవసరమైనది ఒక్కటే, ఒకటి నేను చేయుచున్నాను. ప్రియులారా, ఇవి మనం గుర్తుంచుకుందాం, మనం ముందుకు సాగుదాం. దేవుడి మాటలు దీవించిన కాక అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి విన్న వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి, సహోదరుడా, నీకొకటి కొదువుగా ఉన్నది. నీవు ఎరగవలసినది ఒకటి ఉన్నది, నీవు చేయవలసింది ఒకటి ఉంది. ఇవి నువ్వు చేయవలసి ఉన్నది. నువ్వు అనుకుంటున్నావు నాకేం పర్వాలేదు, నువ్వు అనుకున్నది ఎప్పుడు జరగదు. దేవుని చిత్తములో, వాక్యములో ఆయన ఏమి ప్రణాళిక చేశారో అది మాత్రమే నెరవేరుతుంది. మనందరము ఆయన ప్రణాళిక ద్వారానే మనము ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. దయచేసి ప్రార్థన చేసుకుందాం. దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో కొద్దివేంటో ఎరిగి ఉండాలి. నీవు సంపూర్ణుడిగా అవటానికి అనేక శోధన పరిశోధనలో నీ కొదువ ఆత్మ సంబంధంగా ఎక్కడ లోపం లేని వారుగా ఉండాలని ఆయన నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి ముందుకు సాగు. ఎన్నో అవసరతలు అనుకుని నీవు వాటి కోసం ప్రయాసపడుతున్నావు, కానీ అవి కాదు, కానీ నిజమైన అవసరత ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ నీవు వినాలి. నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఆయనే దేవుడు.
ఇతరుల గురించి, ఇతరుల బలహీనతల గురించి నువ్వు తెలుసుకోవాల్సిన పని లేదు. ఇంకెన్నో దేవుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. తన కార్యాల ద్వారా ఆయన తెలియచేసేవాడుగా ఉన్నాడు. ఇదిగో నువ్వు చేయవలసింది ఒకటి ఉన్నది, ఆయన పిలుపుకు కలుగు బహుమానం పొందాలని, నువ్వు గెలవాలని గురి ఎద్దుకు పరిగెత్తాలి. ఇంకా ఈ భక్తి చాలదు, ఈ విశ్వాసం చాలదు, ఈ ప్రార్థనా జీవితం చాలదు, ఈ పరిశుద్ధత చాలదు. నాకేం కొదువు లేదనుకుంటున్నావు నీవు, నేను అన్నీ చేసేస్తున్నాను అనుకుంటున్నావు. దయగల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవ, నీ మాటలు వ్యర్థం కాక మంచి నిలబడి తన బిడ్డల హృదయాల్లో ఫలింపచి బిడ్డలందరినీ మీరు దీవించు ప్రభు. నాయన, వారి జీవితంలో కొదువు ఏమైందో, అవసరం ఏమైందో, చేయవలసింది ఏమైనదో, ఎరగవలసింది ఏమైనదో దేవ బిడ్డలు తెలుసుకుని ముందుకు సాగుటకు నీ వాక్యము తండ్రి దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోకుండా బిడ్డల హృదయాల్లో ప్రభు త్రోవ పక్కన ముళ్ళపదలో రాతి నిలబడి విత్తన వలే కాక నిరంతరంగా ఫలించి వారి జీవితంలో పరిపూర్ణతలోకి బహుమానాలు పొందేవారుగాను నీ యొక్క ఆశీర్వాదాలు పొందారు సిద్ధపరిచి మహిమ తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.